यूट्यूब प्रेक्षक नमस्कार अभी बी पद्मवास स्वागत चबूँ अंदर की मुझे ना फॉलोवर्स की ना सब्सक्राइबर्स की ना अभिमाल की अंदर की पेर पेरना ना वेल विशर्स की अंदर की गुड़ पेर पेरना तुला एकादशि शुभाकांक्षी वीरंदर तुला एकादशि पूजल बरूर इप्ड यूट्यूब झानल वाक पूजल असल इंट्रस्ट लेने कुछ बद्धक उड़ा चूसी తెలుసుకుని బాగా పూజలు చేసుకుంటున్నారు అందరూ అందరిపైన శ్రీమన్నారాయణుడు ఆ ఏడుకొండవాడి ఆశీస్సులు ఉండాలని బాబావారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీకు మంచి మంచి అంటే డిజైన్ చేయించిన శారీస్ నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తూ కొంచెం కంప్యూటర్ వర్క్ అని అది కింద లేయర్స్ లాగా ఏడపిల్లలకి ఎంప్లాయీస్కి కొంచెం బాగుంటాయి డిగ్నిటీగా చాలా బాగుంటాయనేసి కొన్ని సీరలు కలెక్షన్ చేయడం జరిగింది ఎప్పటి నుంచో ట్రై చేసి అవి ఇప్పటికే చేయించడం జరిగింది ఆ సీరలతో పాటుగా కొన్ని మంగళగిరి ప్రింట్లు మంగళగిరి ప్రింటెడ్ అంటే డిజిటల్ ప్రింట్ తోటి ఉన్న కొద్దిగా సీరలు మీ చూపించాలని మీ ముందుకు వచ్చేసాను అందరూ ఆషాఢ మాసం సందర్భంగా అందరూ గోరింటాకులు వేసేసుకున్నారా అదిగో నేను కూడా గోరింటాకు వేసుకున్నాను బానే పడిందండి ఓకే వచ్చేయండి ఈరోజు ఫస్టే మీకు ఏం చూపించను మంగళగిరిలో నేను తయారు చేయించిన చీరలు ఫస్ట్ ఫస్టే చూపిస్తాను ఇది ఫ్యాన్సీ అంటే ఆర్గంజా అనుకోవచ్చు ఆర్గంజా చీర ఇలా ఉంటుందండి కొంచెం ట్రాన్స్పరెంట్ అంటే మరీ ఏమీ కాదు స్టెప్ పెట్టుకుంటే బాగుంటుంది ఇది సెల్లో కంటే బయట చాలా బాగుంది ఆర్గంజా చీర మంచి నిమ్మపండు కలర్ వస్తుంది లెమన్ ఎల్లో దానికి ఇది బ్లౌజ్ మీకు లెగసి నేను కనిపించకపోయినా పర్వాలేదు మీకు నీట్గా శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సారీ అయితే ఇలా కొంచెం షైనీగా ఇలా ఈ బోర్డర్ తో ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది వెనకాల పార్ట్ నెక్కండి ఇది ఇవి హ్యాండ్స్ ఇది హ్యాండ్ ఇది ఫ్రంట్ ఇక్కడ టైప్ ఇక్కడ వస్తుంది కదా అది ఎదుగు ఫుల్ హ్యాండ్ అంటే ఎల్బో హ్యాండ్ లాగా ఫుల్ హ్యాండ్ పెట్టుకోవచ్చు ఇంత ఫుల్ వర్క్ తో అదిగో ఇవి ఇది సెమీ రాసిల్ ప్యూర్ రాసిల్ కాదు రాసిల్ పైన మీకు కంప్యూటర్ వర్క్ అంటాం కదా అలాంటి వర్క్ చాలా అందంగా ఉంది ఇది సారీ ఇవి మీకు చూపించాలని ఆత్రం ఆక పెద్ద వీడియో చేయాలంటే ఇప్పుడప్పుడే అవదని ఫస్ట్ ఫస్టే మీకు చేసి చూపించేస్తున్నాను ఇది కూడా బోర్డర్ లేకుండా అలాంటి మెటీరియలే అది అలా ఉంటుంది ఇంగ్లీష్ కలర్ ఇలాగా ఫ్లవర్ అప్లిక్ ఇది ఇది కూడా ఆర్గంజా బ్లౌజ్ పీస్కి ఇలా కాంట్రాస్ట్ పైనేమో అలా కట్ వర్క్ లాగా ఓకే పైన స్టెప్ పెట్టుకునే వరకు ఇది ఎలా ఉంటుంది ఇలా దోపచెంగి వరకు పౌటెన్స్ కానించి అంటే వర్క్ చూపిద్దామనేసి ఇది పళ్ళు అండి ఇలాగా సారీ కింద పోర్షన్ అంతా ఇలా ఉంటాయి ఫ్లవర్స్ దానికి ఇది బ్లౌజ్ ఇంగ్లీష్ కలర్ లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒకటి తర్వాత ఇది మంగళగిరి చీర కానీ నేను బోర్డర్ లేకుండా మంగళగిరి కాదు ఎస్ మంగళగిరే పట్టు కాకపోతే గోల్డ్ బోర్డర్ లేకుండా దీనికి కూడా ఇలా డిజిటల్ ప్రింట్ ఎందుకు ఇప్పుడు దాకా బాగానే ఉంటాను చీర పట్టుకునేటప్పటికి ఇదిగోండి ఇది పౌటంచు ఇది పైదామన వస్తుంది ఇలాగా కిందంతా ఇలా లోటస్ ఇది మంగళగిరి పట్టు చీర ప్రింట్ వేయించిన చీర అన్నమాట దీనికి పింక్ తో బ్లౌజ్ పింక్ తో పింక్ తో బ్లౌజ్ కాదు పింక్ బ్లౌజ్ పింక్ తో బ్లౌజ్ చాలా చాలా ఎంత లావుగా ఉన్న వారైనా కట్టుకోవడానికి చాలా బాగుంది ఫస్ట్ టైం ఏ చీరైనా డ్రై వాష్ చేయించుకుంటే బాగుంటుంది నాకు తెగనొచ్చేసిందండి చీర ఇది ఇలా
నాకు ఈ లోటస్ అసలు ముందు మామూలుగా ఫ్లవర్స్ అంటేనే ఇష్టం సేమ్ ఇంకా కలర్ పూలు ఇడిచినట్టే దీనికి పింక్ కలర్ బ్లౌజ్ ఇదంతా డిజిటల్ ప్రింట్ అండి ఇది ఇది ప్లెయిన్ బ్లౌజ్ మన ఊరికి గ్రీన్ తోనో పింక్ తోనో బ్లౌజ్ పైపింగ్ వేసుకుంటూ ఇచ్చేసుకోవచ్చు ఇది ఒకటి ఇది కొంచెం ఆర్గంజా టైప్ చీర లాంటిదే ఇలా ఎంబోస్ గా వర్క్ అండి ఇది కూడా ఇలాగా క్లాత్ ఇలా కుట్టేశారన్నమాట ఫ్లవర్ కింద కట్ చేసి ఇది పెయింటింగ్ చేసి పెయింటింగ్ కి అవుట్ లైన్ వర్క్ అండి చీర నేను ఇవన్నీ ఒక ఫ్రెండ్ చేస్తారు ఆవిడతో చేయించాను అన్నమాట నాకు కావాలి కలెక్షన్ అని ఇంకా చాలా చేయించాను ఒక వీడియోకి సరిపడి అడిగితే అన్నీ అవలేదు ఇది పల్లు సరే ఇంకా పండగలు వస్తున్నాయి కదా కొంతవరకు అన్నీ ఇచ్చేయండి అనేసి తీసేసుకోవడం జరిగింది అన్నమాట ఇంతవరకు తెగ నచ్చేసిందండి ఇవి బాగుంటాయి ఇది బ్లౌజ్ హ్యాండ్కి వస్తుంది ఇలా చూసారా ఎంత బాగుందో కొంచెం ఇంగ్లీష్ కలర్లు ఇష్టపడి ఆడపిల్లలు యుఎస్లో ఉండి పిల్లలకి అయితే చాలా బాగుంటాయి నాకు తెలిసి అది కూడా ఇది నచ్చేసింది నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇది ఫ్లవర్ కూడా ఈ క్లాత్ తోటి ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ ఆర్గంజా క్లాత్ తోటి ఫ్లవర్ కట్ చేసి కుట్టారండి అదిగో ఎక్కువ చీరలు చూపించకపోయినా పర్లేదు కానీ వెరైటీగా మీకు కావాలి వెరైటీ అని తొలేకాదశ రోజుని ఫస్ట్ మీకు కొత్త కొత్త చీరలు ఇప్పటి వరకు నా ఛానల్లో నేను చేయని చీరలు చూపిస్తున్నాను ఓకేనా ఇది నా అదే ఇదైతే నాదేనండి నేను ఎప్పటి నుంచో చెప్తే ఇప్పుడుకి వచ్చింది చీర వస్తే ఈరోజే తొలేకాదశి కట్టేద్దాం అనుకున్నాను కానీ అవలేదు ఇది పౌటంచు ఇది గోల్డ్ బోర్డర్ వచ్చి ఇలా అప్లిక్ వర్క్ అండి ఇలా దీనికి కూడా బ్లౌజ్ మాత్రం పట్టిస్తే లావు అయిపోతుందని ఆర్గంజా బ్లౌజే వచ్చింది ఇది ఆర్గంజా చేతికి ఫ్లవర్ అన్నమాట ఇలాగా రెండు చేతులకి రెండు ఫ్లవర్స్ వస్తాయి ఓకే అది సేమ్ లైనింగ్ ఇదే మెటీరియల్ లైనింగ్ తీయాలి దీనికి కొంచెం అటు ఇటు అయినా డల్ అయిపోతుంది ఇలా ఉంటుందన్నమాట చాలా చాలా లేదు మనకి ఈ బ్లౌజ్ వద్దు అనుకుంటే మనం ఈ పింక్లో కూడా ప్లెయిన్ ఏదన్నా రాసిలకు తీసుకుని కూడా ఈ ఫ్లవర్ దానికి వేయించేసుకుని కూడా కుట్టేసుకోవచ్చు వేయించేసుకోవచ్చు ఇది నాదండి ఇది జూట్ మెటీరియల్ శారీ చాలా లైట్ వెయిట్ చాలా హెవీ క్వాలిటీ కనిపించింది కదా ఇది పౌటంచ్ శారీ అంతా ఇలా ఉంటుంది ఊరికి ఈ చీరల వరకునే మీకు చూపించాలని మీకు ఇవన్నీ మీ అందరూ రెస్పాన్స్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మీకు చీరలు చేయిస్తా ఇది మంగళగిరి పట్టు మీద కూడా ఇది కూడా డిజిటల్ అంటే వెరైటీ ప్రింట్ ఇప్పటి వరకు నేను ఇవ్వలేదు ఈ ప్రింట్ ఇది కూడా ఫస్ట్ టైం చాలా కష్టమైన ప్రింట్ అన్నమాట దీన్ని తలాగా చేయటం చాలా కష్టం ఇది బార్డరు ఎల్లో వస్తుంది లైట్ లెమన్ ఎల్లో అదే లెమన్ ఎల్లో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది దీనికి పళ్ళు యథావిధిగా లైన్స్ మీద కూడా ఫ్లవర్స్ వస్తాయి అలాగా నేను కనిపించడం కంటే కూడా మీకు శారీస్ నీట్గా తెలుస్తాయని ఇలా చూపిస్తున్నాను అది ఇది పళ్ళు ఇదే ఎల్లో బ్లౌజ్ ఇది మంగళగిరి పట్టు చీర గోల్డ్ బార్డర్తో మీకు నేను అస్తమాన్ చూపిస్తూ ఉంటాను కదా గోల్డ్ బార్డర్ అలాంటి దానిపైన ప్రింట్ అండి మొబైల్లో కంటే కూడా బయట చాలా చాలా బాగుంది చీర ఎవరన్నా ఆర్డర్ చేసుకున్నా చూస్తే చెప్పేస్తారు ఎంత బాగుందో చీరని అదే మంగళగిరిలో మీకు ఇంకో రకం ప్రింట్ వేయించాను ఇదిగోండి ఇది కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇది పౌటంచు ప్లెయిన్ పింక్ బ్లౌజు శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే చాలా చాలా బాగుంది
ఇవి మాత్రం మీకు చూపించాలని అన్ని ఓపెన్ చేసేస్తున్నాను మంగళగిరి ఇది కూడా మంగళగిరిలోనే ఇది ఒక వేరే ఇది రేడియం గ్రీన్ అనుకోవచ్చు మీకు అక్కడ కొంచెం yellow షేడ్ లా కనిపిస్తుంది ఇది కొంచెం ఉసిరికాయ ఉంటుంది కదా మనం తినే ఉసిరికాయలు ఆ ఉసిరికాయ కలర్ వస్తుంది చీర ఆ ఇప్పుడు కరెక్ట్ గా కలర్ కనిపిస్తాం చూడండి ఇది కూడా డిజిటల్ మీకు ఇలాంటి చీరలు ఊరికే ఫస్ట్ కొద్దిగానే వచ్చేది శాంపిల్ ఎంతమందైనా ప్రీ బుకింగ్ కాని ఆర్డర్ కాని తీసుకుని చేయించగలుగుతాను అంటే ముందు మనీ వేయొద్దు చేంజ్ ఇవ్వగలుగుతాను చెప్తున్నా ఒకవేళ ఇప్పుడు ఇవి దొరకకపోయినా మీకు ఫ్యూచర్ లో ఇస్తాను అని చెప్తున్నాను వచ్చే అన్ని పండగలు కాబట్టి ఓకేనండి ఇది కూడా మంగళగిరి పట్టు చీర మీదే ప్రింట్ నేను ఫస్ట్ చూపించిన చీర లాంటిదే ఇది పింక్ అది లైట్ yellow ఇదిగోండి ఇది yellow షేడ్ ఇది పింక్ షేడ్ సేమ్ సారీ కాకపోతే అది కనకంబరం కలర్ అనుకోండి పింక్ అనుకోండి ఈ రెండు చీరలు దానికేమో పింక్ బ్లౌజ్ వచ్చింది దీనికేమో సేమ్ అదే వర్క్ గ్రీన్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయండి చూసి ఆలోచించి ఆర్డర్ చేసుకోండి ఓకే ఇది ప్యూర్ సూపర్ నెట్ సారీ అండి ఇది ఇది కూడా నేను ఎప్పుడో ఆవిడకి చెప్పి మరీ చేయించాను పైన మాత్రం ఊరికే ఇలా ఎంబ్రాయిడరీ కటింగ్ వచ్చింది పౌట్ దగ్గర దోపచెంగ వరకు కింద పోర్షన్ మాత్రమే వస్తుంది ప్రింట్ ఇంకా అక్కడక్కడ కూడా చేయించామంటే చాలా కాస్ట్ అయిపోతుందని చెప్పి చేయించలేదు ఇది పౌట్ ఉంచండి ఇది పౌట్ సారీ ఆల్ ఓవర్ ఇది కూడా లెమన్ yellow yellow వస్తుంది నాకు పువ్వులు పిచ్చి కదా ఇలా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇది సూపర్ నెట్ సారీ అండి సూపర్ నెట్ అంటే చాలా హెవీ మెటీరియల్ ఇది రాసిల్క్ పైన బ్లౌజ్ ఇదంతా క్లాత్ తో అప్లిక్ వర్క్ అండి ఇది అప్లిక్ మిషన్ ఎంబ్రాయిడరీ గోల్డ్ దాంతో చేశారు ఇదిగోండి ఇది ఇక్కడ వరకు అంటే మన పౌట్ వరకు ఉంటుందన్నమాట ఇలా పైన ఈ ఎంబ్రాయిడరీ చేయటం మిగిలిన పోర్షన్ మామూలుగా గుచ్చుకుపోతుంది కదా మరి ఇదిగోండి సారీ అంతా కట్టు చెంగ నుంచి స్టార్ట్ అయిపోయి ఇది సూపర్ నెట్ సారీ అన్నమాట దీనికి బ్లౌజ్ ఇది స్క్రీన్ షాట్ ఇంకా అది కాకుండా మీకు ఇంకొక చీర ఉంది చూపిస్తాను కోట అంటే కోట పైన కూడా చేయించొచ్చు అని చూపించడం కోసం ఇది కూడా అప్లిక్ అండి ఇదిలా క్లాత్ అప్లిక్ ఇలా ముడి క్రీమ్ తో ఇది ప్యూర్ కోట చీర కాటన్ కోట ఇది బ్లౌజ్ అంతే గాలవర్ ఇలాగే ఉంటుంది పళ్ళు చుట్టూ వస్తుంది ఇందాక నేను ఈ చీర నాదే అని చెప్పిన దాంట్లోనే మళ్ళీ అదే కావాలంటారని నా దానికి బార్డర్ వచ్చిందండి ఇది బార్డర్ లేకుండా చీర దానికంటే మంచి మెటీరియల్ ఇది ఎలా వస్తుందంటే లైట్గా నెట్ లాగా వస్తుందన్నమాట మనకి ఒకప్పుడు అలా నెట్ వచ్చి మంచి మెటీరియల్ వచ్చేది అలా వస్తుంది ఇది కూడా ఆల్ ఓవర్ అదిగోండి క్రీమ్ కలర్ కాకపోతే ఈ చీరలో పెళ్లి కూతుళ్ళప్పుడు పెళ్లి చిన్న పాపలకి భలే ఉంటుంది అనమాట చిన్న ఏజ్లో వాళ్ళకి యుఎస్లో ఉండే వాళ్ళకి 35-40 వరకు చాలా బాగుంటాయి అనమాట ఇవి 25 నుంచి 40-45 వరకు చాలా అందమైన డిజిటల్ డిజైన్స్ కాబట్టి ఓకే ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఇది ఒకప్పుడు నేను ఎప్పుడు ఒక 20 ఇయర్స్ పైనే ఆరెంజ్ కలర్ ఇదే చీర ప్యూర్ జార్జెట్ సారీ
ప్యూర్ అన్నమాట ఇది ఎక్కడ మిక్స్డ్ ఉండదు ప్యూర్ జార్జెట్ సారీకి ఇదే డిజైన్ నేను కనకాంబరం ఆరెంజ్ కలర్ బెంగళూరు నుంచి తెచ్చుకున్నాను అన్నమాట ఎన్ని సంవత్సరాలు కట్టానో చెప్పలేను చీర ఇది ఇదిగో ప్రతిసారి రోలింగ్ చేయించాలన్నమాట దగ్గరికి వచ్చేస్తుంది ప్యూర్ అన్నమాట ఇది దీనికి ప్యూర్ రాసిల్క్ లోటస్ ఇలాగ బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ బోట్నిక్ డిజైన్ చేశారు చేశారు అంటే ఎవరు ఎలా ఇష్టపడతారు అని చెప్పేసి నేను అలా చేయమని చెప్పాను అదిగోండి ఇది నెక్ ఎనకల ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ ఇది ఇక్కడ ఫ్రంట్ పోర్షన్ ఇలాంటి ఇక్కడ వస్తుంది కదా ఇక్కడ ఈ ప్లేస్ ఇది ఇది ఈ చీరక అన్నమాట ఇవండి ఇవి మీకు మంచి డిజైనర్ వేరు సారీస్ అన్నమాట చూసారుగా అవే చీరలు మరి కొన్ని ఉన్నాయి ఊరికి నాలుగు చీరలేమో మీకు మంగళగిరిలు తెలుసు కదా ఇవాళ ఇంకా ఆ చీరలు ఉండగా ఇవన్నీ మీకు ఇది డిజిటల్ ప్రింట్ మంగళగిరి కంచి బోర్డర్తో ఇది కూడా అలా డిజిటల్ ప్రింట్ మంగళగిరి కంచి బోర్డర్తో ఊరికే లైట్గా చూపించేస్తున్నాను ఎవరు నిన్న బ్లూ చీర కావాలని అడిగారు ఇదిగోండి షిబోరి ప్రింట్ ఇది ఒకటి ఉంది ఇది కూడా కంచి బోర్డర్తో షిబోరి ప్రింట్ ఇది బ్లూ ఇది కూడా కంచి బోర్డర్తో షిబోరి ప్రింట్తో ఇది కూడా డిజిటల్ ప్రింట్ కంచి బోర్డర్తో మంగళగిరి పట్టులండి ఇవన్నీ భలే ఉంది చీర ఇది కూడా మంగళగిరి పట్టు ఇది కూడా మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్లతో ఇవేనండి శారీస్ ఇంకా ఉన్నాయి కానీ తర్వాత ఇంకో వీడియో చేస్తాను ఇంకొక విషయం ఇది లాస్ట్ ఇది ఒక చీరే ఉంది అని చెప్తున్నాను ఇది ఒక చీర అండి కాటన్ కాటన్లో ట్రిపుల్ కలర్ చేయించిన చీర ఇవేనండి శారీస్ మీకు ఏమన్నా కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి పెడితే మెసేజ్ నేను మీకు దాని గురించి వివరాలు చెప్తాను మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చండి ఇదే నెంబర్ ఫోన్ నెంబరు 8555-9290-44 అనే నెంబర్కి మీరు వాట్సాప్కి రావాల్సిందిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి నమస్తే